హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సంచలనంగా మారిన ఎమ్మెల్యే ఐఏఎస్ల పెళ్లి. కామన్గా ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారిని ప్రేమించి పెళ్లాడడం చాలా కామన్. కానీ అదే ఒక ఎమ్మెల్యే ఒక ఐఏఎస్ అధికారిని ప్రేమించి పెళ్లాడడం కాస్త రేర్గా జరిగే మ్యాటర్. ఇలాంటి ప్రేమ కథ ఇప్పుడు హాట్ టాపిక్గా మారడమే కాదు, ఇప్పుడు ఆ రాష్ట్రంలో అందరూ వీరి గురించే మాట్లాడుకునేలా చేసింది. ఒక ఐఏఎస్ అధికారిని ఒక యువ ఎమ్మెల్యేని ప్రేమించి పెళ్లాడుతున్న వైనం సోషల్ మీడియాను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ ఎవరు, ఆ ఎమ్మెల్యే ఎవరు, వీరిద్దరిది ఏ రాష్ట్రం, వీరి మధ్య ప్రేమ ఎలా శురువైంది, ఎలా పెళ్లి వరకు వచ్చింది, ఇన్ని ప్రశ్నలకి సమాధానం ఒకటే. అదేంటో ఇప్పుడు చెప్తాను. కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ లవ్ ఎపిసోడ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేరళలోని అరువిక్కర నియోజకవర్గానికి చెందిన శబరినాథన్ తిరువనంతపురం సబ్ కలెక్టర్ దివ్యానాయర్ను పెళ్లాడబోతున్న ఉదంతం ఇప్పుడు కేరళ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా తమ లవ్ మ్యారేజ్ విషయాన్ని వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదండి, వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోను ఇదిగో ఇలా పోస్ట్ చేయడంతో ఈ జంట ముచ్చట అందరినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన శబరినాథన్ ఎంబీఏ చదివాడు. ఇంతకీ ఈ శబరినాథన్ ఎవరంటే కేరళ మాజీ స్పీకర్ కుమారుడు కావడం గమనార్హం. తండ్రి మరణించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన శబరినాథన్ అరువిక్కర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇది ఇలా ఉంటే 2016 ఎన్నికల సందర్భంగా తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా వ్యవహరిస్తున్న దివ్యానాయర్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఓటును ఎలా వినియోగించుకోవాలో చెబుతూ ఆమె స్వయంగా రాసి పాడిన పాట కేరళ రాష్ట్రాన్ని మొత్తం కదలించడమే కాదు, పెద్ద చర్చకు కూడా దారితీసింది. ఇక ఆ తర్వాత కాలంలో ఆమె తీసిన యూట్యూబ్ వీడియోలతో దివ్యానాయర్ ను తొలిసారి తిరువనంతపురంలో కలిసినట్టుగా శబరినాథన్ చెప్పారు. తమ ఇద్దరి ఆలోచనలు ఒకే తీరుగా ఉంటాయని, ఈ విషయాన్ని ఇద్దరు కూడా గుర్తించామని, ఇదే ఇద్దరిని మరింత సన్నిహితంగా అయ్యేలా చేసిందని చెబుతున్నారు ఈ యువ ఎమ్మెల్యే శబరినాథన్. ఇరు కుటుంబాలు వీరి ప్రేమ గురించి తెలుసుకుని మాట్లాడి ఆ తర్వాత పెళ్లికి ఓకే చెప్పేశాయి. ఇక త్వరలో మిగిలింది పెళ్లే. ఇక ఆ పెళ్లి గురించి ఈ యువజంట ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇది అస్సలు మ్యాటర్.